హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్. ఈ మాటలు వినగానే మీ అందరికీ గుర్తుకొచ్చే ఉంటుందేమో. అదేనండి, గత 3 సంవత్సరాల నుంచి రోజుకొక మంచి మాట అంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా మీ అందరికీ చిరపరిచితుడైనటువంటి మీ రామిరెడ్డి మానస సరోవరం. మరి పిఎంసి ఛానల్లో అనేక కార్యక్రమాలతో పాటు గ్రంథాలయం అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి నేను రాసినటువంటి, స్వయంగా పత్రిజీ యొక్క ప్రేరణతో నేను రాసినటువంటి అనుభవ జ్ఞానం అనే ఒక పుస్తకాన్ని ఈ గ్రంథాలయం కార్యక్రమంలో ప్రజెంట్ చేయడానికి పిఎంసి వారు నాకు అవకాశం ఇచ్చారు. సో ముందుగా పిఎంసి వారికి, ఇది వినబోతున్నటువంటి ఈ ప్రేక్షకులకి అందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ లోకంలో అందరూ ఒకే రీతిలో కోరుకుంటారు, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని. కానీ కొందరు ఎన్నో కష్టాలు, బాధలు, దుఃఖాలతో విలవిల్లాడుతున్నారు. అందరు తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డలు అందంగా, ఆరోగ్యంగా, మేధావులుగా ఉండాలనుకుంటారు. కానీ కొందరు అంగవైకల్యాలతో, కుంటి, గ్రుడ్డి, మూగగా, అనారోగ్యాలతో పుడుతున్నారు. ప్రతివారు తమ సంపదలు పెరగాలనుకుంటారు. కానీ కొందరు కుబేరులు బికారులుగా, కోటీశ్వర్లు కూలీలుగా మారుతున్నారు. ఎవరికీ ఆశించిన విధంగా జరగడం లేదు. చివరకు అంతా మన కర్మ, ఆ పైవాడు మా నుదుట వ్రాసిన తలవ్రాత అనుకుంటూ తను నమ్మిన దైవానికి ప్రార్థనలు, నమాజులు, పూజలు చేస్తూ వేడుకుంటున్నారు. అయినా తీరు మారడం లేదు. ఈ కారణాలకు వేదశాస్త్రాల, గురువాక్యాల ఆధారంగా సమగ్ర విశ్లేషణ ద్వారా సత్యాన్వేషణ చేసి కళ్ళం రామిరెడ్డిగారిచే రచించబడిన అనుభవమే జ్ఞానం అనే ఈ పుస్తకం మీ గ్రంథాలయంలో. ఎంతో అద్భుతమైన జన్మనిచ్చి నాకు కొంతమంది దేహ బంధువులనిచ్చారు నా తల్లిదండ్రులు. అలాగే ఒక కమ్యూనిస్టుగా, నాస్తికుడుగా, ఆధ్యాత్మికత తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించి పిఎస్ఎస్ఎం ద్వారా ఎంతోమంది ఆత్మబంధువులను ప్రసాదించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలాంటి జ్ఞానగురువుకు ఏమిచ్చి రుణం తెచ్చుకోగలను? 10వ తరగతి కూడా ఉత్తీర్ణుడు కాని నేను, ఏ పుస్తకాలు చదివే అలవాట్లేని నేను, అసలు పుస్తకం ఎలా వ్రాస్తారో తెలియనటువంటి నాతో బ్రహ్మర్షి పత్రిజీ పట్టుదలగా నా చేత ఒక పుస్తకం రాయించటం కలలాంటి నిజం. ఇది 5 వేదికలలో విడుదల కాబడి ఎంతోమంది ఆత్మబంధువులను నాకు పరిచయం చేసి 4 ముద్రలకు నోచుకొని నా ఇంటి పేరునే మార్చేసిన పుస్తకమే మానస సరోవరం అనేది అసలైన నిజం. పత్రిజీతో గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు, గతంలో మీరు వ్రాసిన మానస సరోవరం గ్రంథం ఎన్నో సంచనాలను సృష్టించింది, ఒకనొక సామాన్యుడిగా ఉన్న మీరు సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అందరికీ స్ఫూర్తిని కలిగించే విధంగా మరొక పుస్తకం రాయాలి, రాబోయే ఆ పుస్తకం పేరు ముందుగానే పెడుతున్నా అంటూ ఒక కాగితం మీద వ్రాసి నా చేతికిచ్చి అక్కడ అందరి చేత చప్పట్లు కొట్టించారు. ఆ పేరే అనుభవమే జ్ఞానం. అంతకుముందే మానస సరోవరం పుస్తకం చదివినటువంటి వారంతా కూడా మీ ద్వారా మరొక పుస్తకం కోసం ఎదురు చూస్తున్నాం అనటం, పత్రిజీ కోరిక మేరకు ఏం వ్రాయాలి, ఎలా వ్రాయాలి అనుకుంటూ తర్జన భర్జనలు పడుతున్నటువంటి సమయం. ఇంతలోనే అమెరికాలో ఉన్నటువంటి మా పెద్దబ్బాయి నూతన గృహప్రవేశానికి కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళటం, అక్కడ 2 మాసాలు ఉండటం, ఆ సమయంలో ఈ పుస్తకాన్ని పూర్తి చేయడం జరిగింది. అమెరికాలో కూడా ధ్యాన ప్రచారం కావించటం మర్చిపోలేని అనుభూతిని కలిగించింది. అక్కడే ఈ పుస్తకానికి ఒక క్లూ కూడా దొరికిందండి. నేటి పీఠాధిపతులు, స్వామీజీలు, గురీజీలు, బాబాలు, ఎన్నో మతాల వారు కూడా అందరూ చెప్పేది ఒక్కటే, చెడు కర్మలు చేయకు దుఃఖాలు పాలవుతావు, మంచి కర్మలు చేయి సుఖభోగాలను అనుభవిస్తావు. ఇలా అంటున్నారు తప్పితే ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడి
ఆ పరమాత్మ చెంతకు చేరే మార్గమేమిటో చెప్పటంలా. పైగా మరికొంతమంది ప్రస్తుతం ఆ దైవాన్ని వేడుకుంటూ అన్నీ పుణ్యకర్మలు చేయి, గతంలో నువ్వు చేసిన పాపకర్మలు అన్నీ క్షీణిస్తాయని కూడా అంటున్నారు. మరికొంతమంది అసలు కర్మలే లేవు అని వాదించేవారు కూడా ఉన్నారు. రెప్పను చూడలేని కన్ను అసలు రెప్పే లేదంటుంది. దానికి కోపం వచ్చిన రెప్ప ఆ కంటినే మూసివేస్తే అంధకార బంధురమైనటువంటి కన్ను అసలు ఈ లోకమే లేదు కూడా అని అంటుంది. ఇలాంటి విచిత్ర తత్వవాదాల పొగమంచులు పరమ సత్యాలు అంతరించిపోతున్నాయి కూడా. ఇందుకు గాను వేదశాస్త్రాల గురువాక్యాల ఆధారంగా సత్యాన్వేషణ కొనసాగించాలి. దానికి జ్ఞానం ఒక్కటే సత్యధారం. ఈ జ్ఞానానికి ధ్యానం మాత్రమే ఆధారం. ఈ ధ్యానం ద్వారానే సత్యం బోధపడుతుంది అనేది కూడా యథార్థం. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. కనురెప్పు పాటే కదా జీవితం. ఈ లోకంలో అందరూ బ్రతకాలని కోరుకుంటారు, కానీ జీవించాలనుకునేవారు బహు అరుదుగా ఉంటారు. నా దృష్టిలో బ్రతకటం వేరు, జీవించటం వేరు. ఏ ప్రాణికైనా ఆహారాన్ని అందిస్తే అది బ్రతుకుతుంది. కానీ మన లక్ష్యాన్ని గమ్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలో పయనించటమే జీవించటం అంటే. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఆ మార్గం కోసం ఇతరుల సాయం పొందవచ్చు. అది తెలియని మనం ఎవరిని ఏమని అడుగుతాం? ఎవరు దారి చూపిస్తారు మనకి? ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాం, మరి చదువుకున్నాం కూడా, చదువుతున్నాం కూడా, కానీ అసలైన మన జీవిత శాస్త్రాన్ని చదువుకోవటం లేదండి. మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? ఎందుకోసం వచ్చాం? ఇవన్నీ తెలుసుకోలేక మనల్ని మనం మర్చిపోయి దిక్కుతోసని స్థితిలో పిచ్చి పట్టినట్టుగా తిరుగుతున్నాం. ఆ మనం ఎవరో అన్నది తెలిపి మన గమ్యాన్ని, మన లక్ష్యాన్ని తెలుసుకోవటానికి ధ్యానం అన్నదే మార్గం చూపింది. మరి ఆ బాటలో నడుస్తూ నేను తెలుసుకున్న దానిని మీతో పంచుకోవటానికి చేసిన ఒక చిరు ప్రయత్నమే ఈ చిన్న పుస్తకం. ఏ విద్యార్హతలు, ఏ పాండిత్యము లేని నేను ఒక సామాన్యుడిగా సామాన్య భాషలోనే వ్రాశాను. ఈ పుస్తకం వ్రాయటం పూర్తి చేసిన తర్వాత కరెక్షన్ కోసం పత్రిజీ గారి చేతికి ఇస్తున్నప్పుడు ఆయన ఒక మాట అడిగాడు. మొదటి పుస్తకం అయినటువంటి మానస సరోవరం ఈ పుస్తకానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడిగారు. చిన్నతనం నుంచి నా భావాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశయాలు, అలాగే గతంలో నేను ఏం చేసేవాడినో, ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను, మున్ముందు ఏం చేయాలనుకుంటున్నానో ఆ మొదటి పుస్తకంలో మనస్సరంలో రాశానండి. అదేవిధంగా ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలియని నేను 9 సంవత్సరాల క్రితం ఊహించని విధంగా బలవంతంగా ఈ పిఎస్ఎస్ఎంలోకి రావటం జరిగింది. అప్పటి నుంచి మరి మీ శిష్యరికంలో నేను ఏమి నేర్చుకున్నానో తెలుసుకోవటానికి మీరు ఒక ప్రశ్నాపత్రంలాగా ఈ పుస్తకాన్ని వ్రాయమన్నారన్న భావన నాలో కలిగింది. దానికి జవాబుగా మీరిచ్చినటువంటి ప్రశ్నాపత్రానికి సమాధానంగా ఈ పుస్తకం రాసి మీ చేతికిస్తున్నా. మరి నా ఈ ఆన్సర్ పేపరు దీన్ని దిద్ది మీరు పెట్టినటువంటి పరీక్షలో పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యానా, ఎన్ని మార్కులు వచ్చాయో మీ నోటి మాట కోసం ఎదురు చూస్తుంటాను సార్ అని అంటం జరిగింది. మరి ఆ తర్వాత 2017 నవంబర్ 11వ తేదీన గుంటూరులో పత్రిజీ యొక్క జన్మదినోత్సవం రోజున ఈ పుస్తకం నా చేతికిస్తూ చాలా చాలా అత్యద్భుతంగా అమోఘంగా వ్రాసావు, 100% పాస్ అయ్యావు అన్న ఒక్క మాట నా హృదయాంతరాలలో ఎలాంటి అనుభూతులకు లోనైందో మీ కళ్ళకు చూపించలేను. ఆ సందర్భంగా ఆ వేదిక మీదకు నన్ను పిలిచి మొహం నిండా గంధం పూసి, నెత్తిని కూడా గంధం పోసి, గంధంలో ముంచేస్తూ ఈరోజు గంధం రామిరెడ్డి అంటూ వేలాది మందిలో సన్మానించటం మరచిపోలేని మధురానుభూతి. ఈ మధ్య ఆయన చూపించే ప్రేమాభిమానాలకు ఎప్పుడూ తడిరాని నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు కార్పిస్తున్నారు. సహజంగా మైక్ ఇస్తే వదలని నేను ఆ రోజు మాట్లాడు మాట్లాడు అంటున్న ఆనందోద్వేగాలతో మాట్లాడలేని స్థితి. ఈ అనుభూతిని జీవితాంతం మర్చిపోలేనండి. ఆ సందర్భంగా చాలామంది అడిగిన ప్రశ్న ఒక్కటే, అతి తక్కువ కాలంలో
పితామహ పత్రిజీ మిమ్మల్ని ఇంతగా అభిమానించడానికి కారణం ఏమిటి అని అడగటం. అప్పుడు అన్నాను, ఏమోనండి నాకైతే తెలియదు, అందరూ పత్రిజీ గారంటే ఎంతో ఇష్టం, ఎంతో అభిమానం, ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ అంటారు. కానీ నేను మాత్రం పత్రిజీ నన్నంటే ఇష్టపడేలా, అభిమానించేలా, గౌరవించేలా, ప్రేమించేలా ఎలా ఉండాలో అలా నడుచుకుంటాను. ఇదే నాకు తెలిసింది అనగానే, ఓ సిధా రహస్యం అనుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళేవారు. ఈ మధ్య ఒక పిరమిడ్ మాస్టర్ మాట అన్నాడండి, రామిరెడ్డి గారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మీరు బహుపాత్రలు పోషిస్తున్నారండి అన్నప్పుడు ఆశ్చర్యంగా అదెలాగండి అన్నాను. అవునండి, ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ 4 విభాగాలుగా పనిచేసేవారు ఉంటారు. ఒకరు బోధకులు, సేవకులు, పోషకులు, గ్రంథకులు, ఇలా 4 విధాలుగా ఉంటారు. మరి గతంలో 3 పాత్రలు పోషించి ఈ పుస్తకాలు రచించడం ద్వారా గ్రంథకులుగా మారి బహుపాత్రలు పోషిస్తున్నారండి అన్నారు. ఆ మాటలు వినగానే నిజమా అనుకుంటూ ఎంతో హాయిగా నవ్వుకున్నానండి. ఈ పుస్తకాన్ని మొదటిసారిగా 2018 జనవరి 5వ తేదీన మానస సరోవర ధ్యానాశ్రమంలో 5వ వార్షికోత్సవ వేడుకల్లో వేలాది మంది ఆత్మజ్ఞానుల మధ్య పత్రిజీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయటం నాకు ఒక వరంగానే భావిస్తున్నా. ఆ రోజు జరిగిన సంఘటన నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టం. ఆ సభావేదిక నుంచి ఈ పుస్తకంలోని ముఖ్య విషయాలని చదివి వినిపిస్తూ మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న కోరవచ్చా అని వినమ్రంగా అడిగితే అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ పుస్తకం రాసినటువంటి కళ్ళం, ఎల్ఐసి, మానస సరోవరం, గంధం రామిరెడ్డి గారిని ఆలింగనం చేసుకోవాలని ఉంది అంటూ ఆత్మీయుల హర్షధ్వానాల మధ్య తన బాహువుల్లో బంధించేసుకున్నారు. ఆ సమయంలో నాలో కలిగినటువంటి అనుభూతిని, ఆనందాన్ని ఏమని చెప్పాలి, ఎలా వర్ణించాలి, ఎలా తెలపాలి? అలాగే 2018 జనవరి 14 కొటాల్లోని జీతవనంలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల్లో మరొకసారి ఆ పుస్తకాన్ని హిమాలయ యోగి ద్వారా విడుదల చేయించారు. 2018 ఫిబ్రవరి 13వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన కర్నూలు జిల్లా నందవరంలో శ్రీ సదానంద యోగి దివ్య సమాధి దగ్గర ముచ్చటగా 3వ సారి కూడా రిలీజ్ చేయటం ఈ పుస్తకం చేసుకున్న పుణ్యఫలమేమో. గతంలో నేను వ్రాసినటువంటి మనస్సు సర్వం పుస్తకం కూడా 5 వేదికల్లో పత్రిజీ చిత్రం మీద రిలీజ్ కావటం మహా అదృష్టం. అలాగే నా ఆత్మబంధువులైనటువంటి మీరు కూడా నా ఈ 2వ పుస్తకాన్ని వింటున్నందుకు మరెంతో ఆనందం. మీ ద్వారా కూడా నేను మంచి మార్కులతో ఉత్తీర్ణుడవ్వాలని ఆకాంక్షతో ఎదురు చూస్తుంటానండి. ఇదంతా విన్న తర్వాత మరి నేను ఏ స్థాయిలో పాస్ అయ్యానో లేదో మీ మాటల ద్వారా తెలియచేయాలనుకుంటున్నాను. ముందుగా నా సుపరిచయం చేసుకుంటానండి. ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితుడు ఒకసారి కలిసి నువ్వేం చేస్తున్నావని అడిగాడు. ప్రస్తుతం నేను జీవిస్తున్నాను అనగానే అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తూ నీకేమైనా పిచ్చి అన్నట్లుగా యగాదిగా చూశాడండి. నిజమే మిత్రమా, ప్రస్తుతం నేను జీవనోపాధి కోసం పాటుపడటం మానేసి జీవితాన్ని సృష్టించుకోవటం ప్రారంభించాను. ఈ లోకంలో అందరూ బ్రతకాలని కోరుకుంటారు, కానీ నేను జీవించాలనుకుంటున్నా. అందుకే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు వచ్చేటువంటి ఎల్ఐసి జీవితాన్ని తృణప్రాయంగా వదిలేశాను అని చెప్పడం జరిగింది. మరి సంపాదన లేకపోతే ఎలా బ్రతుకుతావు అన్నాడు. చూడు మిత్రమా, బ్రతకటానికి జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం నేను జీవించటం ఎలాగో నేర్చుకుంటున్నాను. మహాత్ముల బోధనల ప్రకారం ఇతరులను అధ్యయనం చేయటం వివేకం, తమను తాము అధ్యయనం చేయటం జ్ఞానం అన్నారు. అలాగే తెలియంది తెలుసుకుంటే జ్ఞానం అన్నారు, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం అన్నారు. కాబట్టి ప్రస్తుతం నేను తెలియంది తెలుసుకుంటూ తెలిసిన దాన్ని పంచుతున్నా. అందువలన
ఇతరులు ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో గమనించటం మానేసి నిరంతరం నన్ను నేను గమనించుకుంటూ నాలోకి నేను ప్రయాణిస్తున్నాను. అందుకు ధ్యానం అనే ఒక బ్రహ్మాస్త్రం ద్వారా ఆనందలోకాలు విహరిస్తున్నాను. ఈ మాటలు వింటుంటే చాలామందికి, మీలో కూడా చాలామందికి వీడికి ఏమైనా పిచ్చా పట్టిందా అని అనుకుంటారేమో. నా మిత్రుడు కూడా అలాగే అనుకున్నాడు అనుకోండి. అవునండి, నిజంగా నాకు పిచ్చే పట్టింది. ఆనందమైకమని ఒక పిచ్చి బాగా పట్టింది నాకు. ఇలా పిచ్చి పట్టడం వలనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీతో పిచ్చి పట్టినట్టు తిరుగుతుందా. మరి ఈ పిచ్చిలో ఉన్న నేను నా గురించి క్లుప్తంగా కొంత పరిచయం చేసుకుంటా. నా పేరు కళ్ళం రామిరెడ్డి. స్వగ్రామం గుంటూరు జిల్లా నూతకి గ్రామం. 32 సంవత్సరాల పాటు ఎల్ఐసి ఏజెంట్గా ఉంటూ 25 సంవత్సరాల నుంచి విజయవాడ నివసిస్తున్నానండి. ప్రస్తుతం నా వయసు 70 సంవత్సరాలు. నాకు ఏ ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు అంతగా తెలియవు కూడా. అలాగే నాకు ఏ విద్యార్హతలు కూడా లేవు. బలమో బలహీనతో తెలియదు, కానీ అందరూ చెప్పింది వింటాను, నచ్చింది చేస్తాను, చేసింది చెప్తాను. చిన్నతనం నుంచి ఒక కమ్యూనిస్టుగా, హేతువాదిగా, నాస్తికుడిగా, ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా అంగీకరింపక నా అనుభవంలోకి వచ్చిందే సత్యం అనుకునేవాడిని. దేనినైనా విశ్వసించాలంటే ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో నాకు నేనుగా ప్రయోగాత్మకంగా అవగాహనతో అనుభూతితో రుజువుపరుచుకునేవాడిని. అది సత్యమని నమ్మితే ఎటువంటి తటపటాయింపులు లేకుండా స్థిరంగా అదే విశ్వాసంతో ఉండేవాడిని. అయితే ఆధ్యాత్మికత అనే ఒక పదాన్నే వ్యతిరేకించిన నేను 9 సంవత్సరాల క్రితం నా భార్య బలవంతం మీద ఈ పిఎస్ఎస్ఎంలోకి నెట్టబడ్డా, లాక్కురాబడ్డా. నిజంగా 10 సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్ చదువుతుంటే పిరమిడ్ సొసైటీ వారు ప్రచురించినటువంటి ఒక పాంప్లెట్ అందులో నుంచి కింద పడిందండి. అందులో 4 వాక్యాలున్నాయి. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అని వ్రాసి ఉన్నాయి. అవి చదివిన తర్వాత ఎక్కడలేని కోపం, కసి ఆవేశాలతో ఆ పేపర్ను నలిపి ఉండజుట్టి చెత్తపట్టలోకి విసిరిపారేశాను. కానీ విచిత్రం ఏమంటే ఆ సత్యాలను నా స్వీయ అనుభవం ద్వారా తెలుసుకొని అవే పాంప్లెట్స్ను నేనే ప్రింట్ చేసి ఊరూర పంచడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో 5 గంటల పాటు ధ్యానం చేసి ఎల్లప్పుడూ సహజంగానే ఆనందంగానే ఉండే నేను ఆ పిరమిడ్ శక్తి ద్వారా బ్రహ్మానందాన్ని పొంది ధ్యానం సకల భోగకారిణి అనే సత్యాన్ని ప్రత్యక్ష అనుభూతి ద్వారా తెలుసుకోగలిగాను. అలాగే 6 సంవత్సరాల నుంచి నా భార్య మోకాళ్ళ నొప్పులతో ఒక్క మెట్టు కోడెక్కి దిగలేని స్థితిలో ఉన్న ఆవిడ 6 మాసాల ధ్యానం చేసిన తర్వాత బెంగళూరు శ్రావణ బెళ్ళగల్లో ఉన్నటువంటి టెంపుల్, 620 మెట్లు ఉన్నటువంటి ఆ టెంపుల్ ఎక్కడంతో ధ్యానం సర్వరోగ నివారిణి అన్న మరో సత్యాన్ని కూడా రుజువుపరుచుకున్నాను. సర్వశక్తులు మనలోనే ఉన్నాయి అన్నటువంటి ధ్యాన సత్యాన్ని నమ్మి చిన్నతనం నుంచి నాకు నీళ్ళంటే భయపడి ఈతరాని నేను 58 సంవత్సరాల వయసులో ఒక మిత్రుడి ద్వారా ఈత నేర్చుకొని సాధన ద్వారా కృష్ణానది ఈత పోటీలో 60 సంవత్సరాల వయసులో కూడా మరి ఆ పోటీలో పాల్గొని వరుసగా 3 సంవత్సరాల పాటు 1.5 కిలోమీటర్ల దూరాన్ని ఇది ప్రథమ స్థానం సంపాదించడం, హ్యాట్రిక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్లోని రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో 5 మెడల్స్ సాధించి మరి గుజరాత్లోని రాజ్కోట్లో జాతీయ ఈత పోటీల్లో పాల్గొని ధ్యానం విశ్వశక్తి ప్రదాయిని అన్నటువంటి సత్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలటం జరిగింది. 65 సంవత్సరాల వయసులో 2017 జనవరి 22న కృష్ణానదిలో 15 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల పాటు నిర్విరామంగా ఈది ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం అన్న సత్యాన్ని ప్రయోగాత్మకంగా మరోసారి రుజువుపరచుకోవడం జరిగింది. 2017 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో పాల్గొని 65 సంవత్సరాల వయసులో 4 ఈవెంట్స్లో 3 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించటం, అప్పుడు ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చున్నటువంటి సత్యాన్ని తెలుసుకోవటం జరిగింది. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని, వయసుతోనే పని లేదని, మనసులోనే అంతా ఉందని,
ఆత్మశక్తి ఉంటే మనిషికి అసాధ్యమంటూ ఏదీ లేదన్నటువంటి పత్రిజీ వేదవాక్కును బ్రహ్మవాక్కులుగా సాక్ష్యాధారాలతో నిరూపించటమైంది. అలాగే ఈ లోకంలో ఎన్నో దానాలున్నా జ్ఞానదానం కన్నా మించింది లేదన్నటువంటి సత్యాన్ని నమ్మి దానికి అనుగుణంగానే మరి విజయవాడ కృష్ణానది ఒడ్డునే మాకున్నటువంటి యొక్క అక్రమ స్థలంలో పిరమిడ్ను ధ్యాన ఆశ్రమాన్ని నిర్మించి ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అన్న సత్యాన్ని కూడా నిర్ధారించుకోవడం జరిగింది. మరి మూడు కొండల మధ్య ప్రశాంతమైన పచ్చని ప్రకృతి వాతావరణంలో కృష్ణానది తీరంలో ఒక మినీ బృందావనంగా సకల సౌకర్యాలతో గత 4 సంవత్సరాల నుంచి ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలను ప్రతి ఆదివారం కూడా వన్ డే క్లాసులుగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ 2016 సంవత్సరంలో కృష్ణ పుష్కర ధ్యాన మహోత్సవాల పేరిట 25,000 మంది ధ్యానులతో 12 రోజుల పాటు అత్యద్భుతంగా ఆ వేడుకలు నిర్వహించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల పిరమిడ్ ధ్యానులకు ఒక యాత్రాస్థలంగా మారినటువంటి నేటి మానస సరోవర ధ్యానాశ్రమం ఇదేనండి. ప్రస్తుతం ఈ ఆశ్రమం ద్వారా నా ఇంటి పేరుని మార్చేసి మానస సరోవరం రామిరెడ్డిగానే అందరికీ చిరపరిచితుడవటం ఎన్నో జన్మల పుణ్యఫలమే. ఇందుకు గాను బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సతా కృతజ్ఞుడిని. మరి ఇన్ని సత్యాలు తెలుసుకున్న నేను ప్రస్తుతం ఆనంద తీరాల విహరిస్తున్నానంటే నమ్మలేని మాట అంటారా. చిన్నతనం నుంచే నా మదిలో ఒక కోరిక నిరంతరంగా మెదులుతూ ఉండేదండి. అందరిలో కొందరువాడిగా కాకుండా ఒకనొక్కడిగా ఉండాలనేదే నా ధ్యేయం. మన పుట్టుక కొందరికీ తెలుస్తుంది, కానీ మన జీవితం మరెందరికో తెలిసే విధంగా ఉండాలంటే మనలోని ప్రత్యేకత తెలియచేయాలి అని అనుకునేవాడిని ఇప్పుడు కూడా. గత 8 సంవత్సరాల నుంచి ఈ పిఎస్ఎస్ఎం ద్వారా అలాగే పత్రిజీ యొక్క సహచరంలో ఎన్నో అనుభవాలు అనుభూతులు ఆనందాలు కూడా పొందడం జరిగింది. మరి నేను పొందినటువంటి ఆనందానుభూతులు నాకు మాత్రమే కాదు మరెంతోమందికి పంచాలి, పంచితేనే పెరుగుతుందన్న సత్యానికి అనుగుణంగా ధ్యాన ప్రచారం చేస్తున్నాను. అంతేకాదండి, నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటాను. పత్రిజీ ఆదేశాల ప్రకారం 2018 సంవత్సరం జనవరి 25వ తేదీన ధ్యాన ప్రచార నిమిత్తం దుబాయ్ వెళ్ళిరావటం నాకు ఒక మరుపురాని మధురానుభూతి. అలాగే ఆ దుబాయ్తో పాటు షార్జా, అబుదాబి మొదలైన రాష్ట్రాలు మొదలైన దేశాలు కూడా పర్యటించటం, అదేవిధంగా జిల్లాలే కాదు రాష్ట్రాలే కాదు దేశ విదేశాలలో ముఖ్యంగా దుబాయ్, షార్జా, అబుదాబి, సింగపూర్, మలేషియా లాంటి ఇతర దేశాల్లో కూడా ధ్యాన ప్రచారం చేయటం ఒక మర్చిపోలేని మధురానుభూతి అండి. అదేవిధంగా భవిష్యత్తులో పిఎస్ఎస్ఎం ఆర్గనైజ్ చేసి అన్ని దేశాల్లోనూ ధ్యాన ప్రచారం చేసి రావాలని ఒక దృఢ సంకల్పం కూడా నాలో ఉంది. అందరినీ ఆనందంగా ఉంచే శక్తి లేనివాడిని, కానీ అందరినీ ఆనందంగా ఉంచే శక్తి లేనివాడినండి, కానీ అందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకునేవాడిని. సర్వే జన సుఖినో భవంతుకో అర్థం ఇదే అని చెప్పి తెలుసుకున్నా. అలాగే నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం అని కూడా తెలుసుకున్నాను. ప్రాణం పైకి పోతుంది, దేహం క్రిందికి పోతుంది, కానీ మంచితనం శాశ్వతంగా మిగిలిపోతుంది కదండి. ప్రతి ఒక్కరికి జీవితాశయం అంటూ ఒకటి ఉందండి, అలాగే నా జీవితాశయం కూడా ఒకటి ఉంది. అదేమిటంటే నేను ఈ లోకంలోకి వచ్చేనాడు ఏడుస్తూ వచ్చి కొందరిని నవ్వించాను, అలాగే నేను ఈ లోకంలో ఉన్నంతకాలం అందరినీ నవ్విస్తూ పోయేనాడు కూడా నవ్వుతూ పోతానండి. ఇదే నా జీవితాశయం. ఓకే మిత్రులారా, ఇది క్లుప్తంగా నా స్వపరిచయం. మరి రేపటి నుంచి ఈ పుస్తకాన్ని గురించి మీకు ప్రజెంట్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మీరు శ్రద్ధగా విని మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియచేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.